ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1009 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 2 తెలుగులో తెలుసుకుందాము. సలీం పరిస్థితిని సాయి దునిలో చూసి వెంటనే అమాంతం పైకి లెగుస్తారు. పక్కనే ఉన్న మాధవ్, సాయి మీరు ఉన్న పలంగా లేచి ఎక్కడికి వెళ్తున్నారు ఈ రాత్రి సమయంలో అనగా, వెంటనే సాయి నేను వెళ్ళాలి మాధవ్, ఇప్పుడు సలీంకి నా అవసరం ఉంది. అతను తన గ్రామఫోన్ని పోగొట్టుకున్నాడు. అతను ఇప్పుడు డైలమాలో ఉన్నాడు. మతిస్థిమితం కూడా సరిగా లేదు. అతను షాక్లో ఉన్నాడు అనగా వెంటనే అలా కంగారు పడిపోతూ, సాయి నిజమా? ఇప్పుడు నేను కూడా మీతో పాటు వస్తాను అనగా వెంటనే సాయి, లేదు, నీవు తర్వాత అతని దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు నీవు నాతో పాటు రావడం అంత మంచిది కాదు. నీవు సరైన సమయం వచ్చినప్పుడు అతన్ని కలిసినట్టయితే అంతా సర్దుకుంటుంది అని సాయి వెంటనే అక్కడి నుంచి బయలుదేరాలని తన జోలిని తీసుకొని అలా 2 అడుగులు వేసేసరికి వెంటనే అలా, మాధవ్ సాయి నేను మీతో రావడం ఆగిపోతాను, కానీ నాకు ఒక విషయం చెప్పండి, మీరు కనీసం సలీంని కలిసింది లేదు, అలాగే ఎటువంటి సమాచారం కూడా వచ్చింది లేదు, గ్రామఫోన్ పోయింది అని చెప్పి ఇప్పుడు అతనికి సహాయం చేయడానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, కానీ నిజానికి ఆ గ్రామఫోన్ పోతే అతను మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు మన అందరితో. మరి దానివల్ల ఇప్పుడు మేలు జరిగినట్టే కదా, మనం ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడమే మంచిది అని నా అభిప్రాయం అనగా వెంటనే సాయి, చూడు, అతను గ్రామఫోన్ పోగొట్టుకోవడం మాత్రమే కాదు, అతను ఇప్పుడు ఆందోళన పడిపోతున్నాడు, అతనికి నా సహాయం అవసరం. ఏది ఏమైనా కూడా అతను ఇప్పుడు చాలా ఆందోళన పడిపోతూ బాధలో ఉన్నాడు. ఒకరు ఇబ్బంది పడుతూ కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటున్న సమయంలో అది మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాము అనుకుంటాము, చూసావా? అది అసలు ఏమాత్రం మంచి పద్ధతి కాదు. అతనికి మనం సహాయం చేయాలి, అర్థమయ్యేలాగా వివరించాలి. అతనిలో వచ్చిన మార్పుని మనం తెలియపరిచి అతన్ని మార్చే ప్రయత్నం చేసినట్టయితే అప్పుడు మేలు చేసిన వారము అవుతాము అని చెప్పి సాయి అలా నడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు సలీం అలా బాధపడిపోతూ ఉంటాడు. అతనిలో ఎటువంటి చలనం ఉండదు. ఇంతలో రిహానా, ఏమండి, ఏమిటి, మీరు ఇలా మౌనంగా ఉండిపోయారు, నాకు చాలా ఆందోళనగా ఉంది, ఏదో ఒకటి మాట్లాడండి అని బాధగా ఏడుస్తూ అడుగుతుంది. ఇంతలో అక్కడికి ఆలీ పరిగెడుతూ చేరుకొని, నానా, నాన్నగారు, నాన్నగారు అని ఎంత పిలిచినప్పటికీ కూడాను పలకడు. ఇంతలో రిహానా, ఆలీ గ్రామఫోన్ని ఎవరో అపహరించారు, అప్పటి నుంచి మీ నాన్నగారు ఇలా అయిపోయారు అనగా వెంటనే ఆలీ, నాకు సమాచారం అందిందమ్మా, అందుకే అమాంతం పరిగెడుకుంటూ ఇక్కడికి వచ్చేశాను. నాన్నగారు గ్రామఫోన్ పోతే పోయింది, అటువంటి దాన్ని ఎలాగైనా మనము ఎంత కష్టమైనా పడి కొనుగోలు చేసుకుందాము, దానికోసం మీరు ఇలా అయిపోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను, దయచేసి మీరు కొంచెం సముదాయించుకోండి, మీరు ఇలా ఉండవద్దు అని చెప్పి అలా బ్రతిమలాడుతూ ఉంటారు. అసలు మీకు ఏమైంది అని చెప్పి ఎంత బ్రతిమలాడినప్పటికీ అతనిలో ఎటువంటి చలనం లేకపోగా వెంటనే పక్కనే ఉన్న భీమా వాళ్ళంతా, ఇప్పుడు ఇతని పరిస్థితి కఠినంగా ఉంది అనిపిస్తుంది, ఇతను ఇలాగే ఎక్కువ సమయం ఉన్నాడు అంటే ఖచ్చితంగా మన చేతికి చిక్కుతాడో లేదో అని అనుమానం కూడా కలుగుతుంది అని చెప్పి అనగా, ఇంతలో అక్కడ ఉన్నవారంతా కంగారు పడిపోతూ, అమ్మో ఇటువంటి దారుణం కూడా జరుగుతుందా అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మరోవైపు, ఇంత చలి సమయంలో మనం ఇలా వెళ్తున్నాము కదా, మన పని చాలా సులభంగా పూర్తయిపోయేలా చేశావు అని చెప్పి సంతాపంతా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సంతాజీ, నిజానికి నేను ఈ యొక్క పనిని చాలా జాగ్రత్తగా చేపించాలని వేరే గ్రామంలోని వారిని పిలిపించాను, ఈ యొక్క దొంగ మన గ్రామం వాడు కాదు కాబట్టి పని వీలైనంత త్వరగా పూర్తయిపోయింది, వెంటనే అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కూడాను, ఇక మన మీద ఎవరికీ ఎటువంటి అనుమానం కూడా రాదు, మన పని పూర్తయిపోయింది కాబట్టి మనం వెంటనే ఈ యొక్క సమాచారాన్ని కులకర్ణి సర్కార్ గారికి తెలియపరిస్తే సరిపోతుంది, చూసావా అనగా వెంటనే సంతాజీ, అసలు నీవు ఈ పని ఎలా చేయగలిగావు అనగా, మొదట సలీంని ఇంట్లో లేనికుండా చేశాను, ఆ తర్వాత దొంగని ఇంటికి పంపించి ఇదంతా చేపించాను, ఎవరికీ ఎటువంటి అనుమానం రాలేదు, మనం ఆ చుట్టుపక్కల లేము కాబట్టి
ఇక మన పని దాదాపు పూర్తయిపోయింది. కుల్కర్ణి సర్కార్ గారు ఈసారి మనకి బహుమతి ఇచ్చి తీయడం ఖాయం అని చెప్పి వాళ్ళు సంబరపడిపోతూ ఒక బావి వద్దకు చేరుకొని ఆ యొక్క గ్రామఫోన్ని అలా ఆ బావిలో పడవేస్తారు. వెంటనే అది మునిగిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత సంబరపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు ఆలీ అలా చాలా సమయం పిలిచి పిలిచి ఆ భగవంతుని దయతో మీరు మామూలుగా చేరుకోవాలి అని బాధగా ఏడవడం మొదలు పెడతారు. ఇంతలో అక్కడికి సాయి చేరుకుంటారు. వెంటనే అలా రిహానా ఆలీ ఇద్దరూ సాయి దయచేసి ఇతనికి సహాయం చేయండి అని ప్రార్థిస్తూ అడుగుతూ ఉంటారు. సాయి కూడా అతన్ని అలా కొంత సమయం చూసి ఆ తర్వాత అతని భుజం మీద చేయి వేసి సలీం అనగా వెంటనే అతను మామూలు స్థితికి చేరుకొని సాయిని గట్టిగా పట్టుకొని సాయి గ్రామఫోన్ని ఎవరో అపహరించారు అని చెప్పి చాలా బాధగా ఏడుస్తూ ఉంటాడు చిన్నపిల్లవాడిలాగా మారిపోయి. వెంటనే సాయి సలీం నీవు బాధపడవద్దు, నీవు ఈ సమయంలోనే ధైర్యంగా ఉండాల్సి ఉంటుంది, రేపు ఉదయం మన ఇద్దరం కలిసి గ్రామమంతా తిరిగి వెతికి గ్రామఫోన్ని ఎలాగోలా పట్టుకుందాము అని చెప్పి అతనికి కొంచెం ధైర్యాన్ని ఇస్తారు. ఇంతలో అతను కానీ సాయి అసలు గ్రామఫోన్ తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, నిజంగా నా గ్రామఫోన్ తిరిగి మళ్ళా నాకు లభిస్తుందా అని అడుగుతారు. సాయి నీవు ఆందోళన పడవద్దు, తప్పకుండా లభిస్తుంది, మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కదా అని చెప్పి అలా అతనికి ధైర్యం ఇస్తారు. మరోవైపు కులకర్ణి సర్కార్ ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సలీంకి ఈ గ్రామఫోన్ దొరికే ప్రసక్తే లేదు, ఈసారి పరిస్థితి నా చేతి గుప్పట్లోనికి వచ్చేసింది, ఇక ఆ సలీం ఈ పాటికి ఏడుస్తూ కూర్చొని ఉంటాడు. అసలు వాడు నా స్థాయికి వచ్చానని గర్వపడుతూ ఉన్నాడు ఆ గ్రామఫోన్ని చూసుకొని. అసలు అందరి ముందు నాతో సమానంగా కూర్చోవాలనుకుంటాడా అని చెప్పి అలా పెద్దగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో సంతాపంత ఇద్దరు హా సర్కార్ ఈసారి పని పూర్తయిపోయినట్టే అని అంటారు. సర్కార్ కూడా సంబరపడిపోతూ మీరు ఈసారి మంచిగా పనిని పూర్తి చేశారు, హరివోం అని అంటారు. మరోవైపు సాయి సలీంని అలా వడిలో పడుకోబెట్టుకుంటారు. ఇంతలో అతను అలా కొంచెం కొంచెంగా నిద్రలోనికి జారుకుంటూ ఉండగా ఆలీ కలగజేసుకుని సాయి గ్రామఫోన్ ఎప్పుడైతే ఇంట్లోనికి వచ్చిందో అప్పటి నుంచి ఇతను పూర్తిగా అదే లోకంగా ఉండడాన్ని నేను గమనించాను, దాదాపు అందరూ చెప్పినప్పటికీ కూడాను అతను ఆ గ్రామఫోన్ని వదలలేకపోయారు. ఇప్పుడు చూసారా గ్రామఫోన్ పోవడం ఆలస్యం అతను ఎంతగా బాగా బాధకి లోనయ్యారు అనగా ఇంతలో సాయి నిజానికి సలీం ఆ గ్రామఫోన్ని అమితంగా ప్రేమించారు, ఆ గ్రామఫోనే సర్వస్వం అనుకున్నాడు, అందుకే ఆ గ్రామఫోన్కి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. నిజానికి అతను ఆ గ్రామఫోన్కి అంత దగ్గర కాకపోయినట్టయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు, ఒక తండ్రిలాగా నేను అతనికి సహాయం చేయాలనుకునే వచ్చాను అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో సలీంకి ఆ మాటలు వినిపిస్తాయి. వెంటనే సలీం అంతకుముందుగా సాయితో ప్రవర్తించిన తీరు, సాయి తనని రమ్మని చెప్పి పిలిచినప్పటికీ కూడా సాయిని అవమానించి మాట్లాడిన మాటలు, సాయియే నాకు అన్ని విధాలుగా ఆ గ్రామఫోన్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారన్న మాటలు, దీక్షిత్ వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు, ఇలా ప్రతి ఒక్కటి సలీంకి కళ్ళ ముందు మెదలడం మొదలవుతాయి. అలా చాలా బాధపడిపోతూ నేను సాయిని తప్పుగా అపార్థం చేసుకున్నాను అని చెప్పి అలా మనసులో అనుకుంటూ నిద్రలోనికి జారుకుంటాడు. మరుసటి రోజు ఉదయానికి అలా సలీంకి మెలకు వస్తుంది. వెంటనే అలా లేచి కూర్చొని, సాయి రాత్రంతా మీరు ఇలాగే కూర్చొని ఉన్నారా నిద్రపోకుండా అని అడగ్గా వెంటనే సాయి, చూడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి మనం సహాయం చేస్తే మనకి బాధ కలగదు అని అంటారు. ఇంతలో అతను సాని సాయి మీ ఆరోగ్యం అనగా ఇంతలో సాయి, వెళ్ళి నీవు తయారయ్యిరా, మనం గ్రామఫోన్ని వెతకడానికి వెళ్దాము అని అంటారు. ఇంతలో ఆలీ నేను కూడా వస్తాను సాయి అనగా, సాయి లేదు, నీవు ప్రస్తుతం రిహానాతో పాటు ఇంటి పట్టణ ఉండు, నీ తల్లికి నీ అవసరం ఉంది, నేను అలాగే సలీం వెళ్ళి గ్రామఫోన్ని వెతికే ప్రయత్నం చేస్తాము అని చెప్పి అలా తయారయ్యి తర్వాత ప్రతి ఒక్క ఇంటి వద్దకి వెళ్ళి గ్రామఫోన్ ఏమైనా చూసారా, రాత్రి ఎవరైనా దొంగ కనిపించారా అని వచ్చే పోయే వాళ్ళని ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా గ్రామమంతా వెతకడం మొదలు పెడతాడు. కనిపించే వాళ్ళందరినీ అడుగుతూ వెళ్తూ ఉండగా, హో ఇతనిదే నా గ్రామఫోన్ పోయింది, నిన్న రాత్రి జరిగిందని గ్రామంలోని వారు మాట్లాడుకుంటున్నారు,
గ్రామఫోన్ పోయేసరికి ఇప్పుడు ఇతని పరిస్థితి చూడు అని చెప్పి వెనకవైపు అందరూ మహిళలు అలాగే మిగతా వారంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతకుముందు గ్రామఫోన్ ఉంది అని తెలిసి అతని ఇంటికి వచ్చి సంగీతం విన్న వాళ్ళు కూడా ఇప్పుడు సరిగా అతనితో మాట్లాడే ప్రయత్నం చేయరు. ఇంతలో సలీంకి ఒక్కసారిగా గ్రామఫోన్ ఉన్నప్పుడు నాకు ఇచ్చిన మర్యాద ఇప్పుడు మర్యాద అనేది వేరుగా ఉంది, ఇప్పుడు నాతో కనీసం సమాధానం కూడా చెప్పటం లేదు అని చెప్పి అతను బాధగా అలా చూస్తూ ఉంటాడు. అంటే నాకు ఇచ్చిన మర్యాద అంతా ఆ గ్రామఫోన్ వల్లనే అనమాట అని అలా అనుకుంటారు. కొంత దూరం వెళ్ళేసరికి ఇద్దరు వ్యక్తులు నడుచుకొని వెళ్తూ ఉండగా వారిని అడిగే ప్రయత్నం చేస్తారు. వారు కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సలీం బాధపడిపోతూ, సాయి కనీసం ఏ ఒక్కరూ నాకు సమాధానం చెప్పడం లేదు, నన్ను పట్టించుకోవడం కూడా లేదు అని దిగాలుగా అని అంటారు. ఇంతలో వాళ్ళు, అసలు నీకు విలువ ఇస్తే కదా నిజానికి ఆ గ్రామఫోన్ కారణంగానే నీతో మాట్లాడే ప్రయత్నం చేశారు, ఇప్పుడు ఆ గ్రామఫోనే లేదు, ఇక నీకు మర్యాద అనేది ఎక్కడి నుంచి వస్తుంది, హరివోం హరివోం అని అలా కులకర్ణి సర్కార్ పల్లకిలో వస్తూ మాట్లాడి, నాకు తెలిసిన విషయం ఏమిటి అంటే నీ గ్రామఫోన్ని ఎవరో అపహరించారని అని సంబరంగా పెద్దగా నవ్వుతూ మాట్లాడుతూ, నిజానికి ఏదైతే జరిగిందో అదంతా మంచికే జరిగింది, నీవు ఆ గ్రామఫోన్ని అడ్డం పెట్టుకొని గొప్పవాడి అవ్వాలని అభిప్రాయపడ్డావు, నిజానికి సాధారణమైన వ్యక్తులు అటువంటి విలువైన వస్తువులని జాగ్రత్తగా చూసుకోలేరు కూడాను, నీవు పేదవాడివి, అటువంటి విలువైన వస్తువుని ఎలా పడితే అలాగా నీవు సాధారణమైన ఇంట్లో పెట్టే ప్రయత్నం చేస్తే దొంగలు అలాగే దొంగిలించి తీసుకొని వెళ్తారు అని చెప్పి అవమానిస్తూ మాట్లాడతాడు. వెంటనే వారి యొక్క మనుషులు కూడా అలా పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటారు. నీవు అలా ఆ గ్రామఫోన్ని అడ్డం పెట్టుకొని గొప్ప స్థాయికి ఎదగాలని నాతో సమానంగా తూగాలని అభిప్రాయపడ్డావు, అందుకే నీకు ఇటువంటి గుణపాఠం వచ్చేలాగా జరిగింది అని చెప్పి, నీవు నన్ను అవమానించే ప్రయత్నం చేసావు చూసావు, దానివల్లనే ఇదంతా జరిగింది అని చెప్పి అలా అతను అవమానిస్తూ మాట్లాడతారు. ఇంతలో సాయి కలగజేసుకొని, కులకర్ణి సర్కార్జీ, కొన్ని సందర్భాల్లో ఒకరికి బాధ కలిగేలాగా జరగచ్చు, మరికొన్ని సందర్భాల్లో ఇంకొకరికి జరగచ్చు. ఈరోజు గ్రామఫోన్ అయినా మరొకటైనా డబ్బైనా సంపద అయినా ఏదైనా సరే శాశ్వతం కాదు, అది ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి ఏదో ఒక రోజు చెయ్యి అనేది మారుతూ ఉంటుంది. ఈరోజు నా సలీంకి బాధ కలిగింది, రేపటి రోజున మీకు జరగవచ్చు, అప్పుడు మీరు ఇలాగే బాధపడాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఏది ఏమైనా కూడా ఒకరికి అన్యాయం జరిగినప్పుడు మనం ఇలా సంబరపడిపోవడం మంచిది కాదు అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా, హే బైరాగి, నీవు నన్ను శపిస్తున్నావా, నీవు నాకు ఆపద కలగాలనుకుంటున్నావా, ఏమిటి నీ మాటలకి అర్థం అనగా వెంటనే సాయి, లేదు సర్కార్, మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారు, నేను అందరినీ మంచిగానే ఉండాలనుకుంటాను, అందరికీ మేలు చేయాలనుకుంటాను, అంతా శుభం జరగాలనే కోరుకుంటాను, మీ విషయంలో కూడా అలాగే కోరుకుంటాను, కానీ ఇప్పుడు మీరు ఇతనితో మాట్లాడిన మాటలు ఉన్నాయి చూశారు, అతను బాధ కలిగేలాగా ఉన్నాయి, అందుకే అలా అనవద్దు అని నేను కేవలం మీకు చెబుతున్నాను అంతే అనగా, ఇంతలో కులకర్ణి సర్కార్, ఏమిటి నీవు నా మంచి కోరుకునేవాడివా, చూడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీవు నా మంచి కోరుకున్నా కోరుకోకపోయినా నాకు ఎప్పుడు అంతా మేలే జరుగుతుంది, నేను ఈ గ్రామానికి అధిపతిని. అవును నువ్వెప్పుడు చెబుతూ ఉంటావు కదా నీవు పెద్ద జ్ఞానివి అని, మరి ఆ యొక్క విలువైన వస్తువుని దొంగతనం జరగకుండా ఎందుకు ఆపలేకపోయావు, ఆ గ్రామఫోన్ ఇప్పుడు అలా దొంగతనానికి జరగకుండా నీవు ఆపగలిగి ఉన్నట్టయితే అతని దగ్గరే ఉండి ఉండేది కదా, నీవు మొదట నీ యొక్క హద్దుల్లో ఉండు, లేనిపోని విధంగా ప్రతి ఒక్క విషయంలోని కలగజేసుకున్నావు అంటే ఖచ్చితంగా నీవు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది, నీవు నీ యొక్క అంధవిశ్వాసం కలిగిన భక్తులకి అన్ని విషయాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయవచ్చు, అంతేకాని నాలాంటి వాళ్ళకి నీవు ఎన్ని చెప్పినా కూడా ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు అని హరి ఓం అని వారి మనుషులతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇంతలో సలీం చాలా బాధపడిపోతూ, సాయి దాదాపు నేను గ్రామం అంతా వెతికాను కానీ ఎక్కడా గ్రామఫోన్ దొరకలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏమిటి అంటే, మన గ్రామంలో గ్రామఫోన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం లేదు, దాన్ని ఎవరు అపహరించేదనేది తెలియకుండా ఉంది అనగా, ఇంతలో సాయి, చూడు ఇప్పుడు మన గ్రామానికి దగ్గరలో ఉన్న మరో గ్రామం ఏది అంటే అది సకోరియే. నీవు ఆ గ్రామం దగ్గరికి వెళ్ళి నీవు వెతికే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా ఒకవేళ లభించవచ్చు. నీకు ఎలాగూ రామదాసి గారు తెలుసు కాబట్టి నీవు అతని యొక్క సహాయం తీసుకొని వెతుకులాట మొదలుపెట్టినట్టయితే నీకు అంతా మంచి జరిగే అవకాశం ఉంది. నీకు తప్పకుండా మిగతా మనుషుల్ని పోగు చేసి అతను వెతికి నీ గ్రామ ఫోన్ని తెచ్చి ఇవ్వగలుగుతాడేమో అనగా, సాయి మీరు చెప్పింది సరియైనదే, నేను వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్తాను అనగా, ఇంతలో సాయి, నేను కూడా నీతో పాటు వస్తాను, నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి అలా సాయి అతను ఇద్దరూ బయలుదేరుతారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.